కెపాసిటర్స్ ఈరోజు చాప్టర్ లోపల మనము కెపాసిటర్ చాప్టర్ని డిస్కస్ చేద్దాం అనుకున్నాం. ఈ కెపాసిటర్ చాప్టర్ లోపల కవర్ చేసేటువంటి టాపిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ డెఫినేషన్ ఆఫ్ ఏ కెపాసిటర్. డెఫినేషన్. రెండవది ఫంక్షన్ ఆఫ్ ఏ కెపాసిటర్. థర్డ్ పాయింట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ కెపాసిటర్. ఫోర్త్ పాయింట్ కనెక్షన్ ఆఫ్ ఏ కెపాసిటర్. Fifth one, energy stored in a capacitor. Sixth one, types of a capacitor. And last one, applications of a capacitor. ఈ 7 పాయింట్స్ కెపాసిటర్స్ చాప్టర్ లోపల కవర్ చేయడం జరుగుతుంది. అయితే ఇన్ని పాయింట్స్ ఒక చాప్టర్ లోపల ఒక వీడియోలో కవర్ చేయడం జరగదు, వీలు కాదు. కాబట్టి ఫస్ట్ ఈరోజు డెఫినేషన్ ఆఫ్ ఏ కెపాసిటర్, ఫంక్షన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ కెపాసిటర్, ఈ 3 టాపిక్స్ ఈరోజు క్లాస్ లోపల కవర్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, కనెక్షన్స్, ఎనర్జీ స్టోర్డ్, టైప్స్ అండ్ అప్లికేషన్స్ వచ్చేసి సెకండ్ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రాగా రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాప్టర్ లోపల చెప్పేటువంటి పాయింట్స్ అన్నిటినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ను నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ విధంగా నోట్ చేసుకుంటే పాయింట్స్ అన్నీ మీకు అబ్జర్వ్ అయిపోయి ఈజీగా మీరు చాప్టర్ని బేసిక్ నుండి అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు చాప్టర్లోకి వెళ్తే డెఫినేషన్ ఆఫ్ ఏ కెపాసిటర్. మనము దేన్ని కెపాసిటర్ అంటాము, కెపాసిటర్ అని దేన్ని అంటాము అనేది మనం ఇక్కడ చూద్దాం. కెపాసిటర్ అనేది మనకి ఇక్కడ ఒక స్టాటిక్ డివైస్. కెపాసిటర్ని స్టాటిక్ డివైస్ అంటాము. సో కెపాసిటర్ చేసేటువంటి ఫంక్షన్ ఏంటి అంటే, ఎలక్ట్రికల్ మెటీరియల్ లోపల మనకు చాలా రకాలైనటువంటి మెటీరియల్స్ ఉన్నాయి. ఈ మెటీరియల్లో కెపాసిటర్లో మనం యూజ్ చేసుకునేటువంటి మెటీరియల్స్ ఏంటి అంటే, కండక్టర్స్ అండ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్. సో కెపాసిటర్ అని దేన్ని అంటాము, ఒక రెండు కండక్టర్లను తీసుకొని దాని మధ్య లోపల డైఎలక్ట్రికల్ మెటీరియల్ నుంచి సపరేట్ చేస్తాము. ఈ సపరేట్ చేసినటువంటి ఈ డివైస్ని మనము కెపాసిటర్ లాగా, కెపాసిటర్ అని డిఫైన్ చేయడం జరుగుతుంది. ఏంటి కెపాసిటర్ అనేది, దేన్ని అంటున్నాము అంటే, టూ ప్లేట్స్ సెపరేటెడ్ బై ఏ డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఏం చేస్తున్నాం ఇక్కడ, రెండు మెటల్ ప్లేట్లను తీసుకుంటున్నాం. ఈ రెండు మెటల్ ప్లేట్లను తీసుకొని ఈ రెండు మెటల్ ప్లేట్లని డైఎలక్ట్రిక్ మెటీరియల్ తోటి సపరేట్ చేస్తున్నాం. ఈ విధంగా సపరేట్ చేసినటువంటి ఈ డివైస్ని మనము కెపాసిటర్గా డిఫైన్ చేస్తున్నాం. ఈ ప్లేట్స్ ఏంటి అంటే, రెండు అల్యూమినియం ప్లేట్లను తీసుకుంటాము. ఈ రెండు అల్యూమినియం ప్లేట్లు మనకి ప్యారలల్గా ఉంటాయి, ఒకదానికి ఒకటి ప్యారలల్గా ఉంటుంది. ఈ రెండింటి మధ్య లోపల ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంచుతాం మనం. ఈ విధంగా ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ని ఉంచుదాం. ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంచిన దీన్ని మొత్తాన్ని
కాంపాక్ట్ గా ఒక సీల్డ్ కాంపౌండ్ తోటి ప్యాక్ చేస్తాం. ప్యాక్ చేసినటువంటి ఈ డివైస్ ని మనము కెపాసిటర్ అని డిఫైన్ చేస్తాము. ఓకే, ఇక కెపాసిటర్ అనేది ఈ విధంగా డిఫైన్ చేస్తే కెపాసిటర్ చేసేటువంటి పని ఏంటి, కెపాసిటర్ ఏం పని చేస్తుంది అంటే దీన్ని కెపాసిటర్ యొక్క ఫంక్షన్ అంటున్నాం. ఫంక్షన్ ఆఫ్ ఏ కెపాసిటర్, ఫంక్షన్ ఆఫ్ ఏ కెపాసిటర్, కెపాసిటర్ ఫంక్షన్ ఏంటి, యాక్చువల్గా కెపాసిటర్ చేసేటువంటి వర్క్ ఏంటి. కెపాసిటర్ చేసేటువంటి వర్క్ ఏంటంటే దిస్ ఈజ్ ఎనర్జీ స్టోర్డ్ డివైస్. ఏం చేస్తుంది కెపాసిటర్, మనము ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎప్పుడైతే కెపాసిటర్కి ఇస్తామో కెపాసిటర్కి ఇవ్వంగానే ఇది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది, అంటే ఛార్జ్ అయ్యి ఛార్జింగ్ తన లోపల దాచుకుంటుంది. దాచుకొని చేసేటువంటి నెక్స్ట్ వర్క్ ఏంటి అంటే మనకు ఎప్పుడైతే ఎనర్జీ కావాలో ఇది రిలీజ్ చేస్తుంది. సో కెపాసిటర్ ఫంక్షన్ ఏంటి, ఇట్ విల్ స్టోర్ ది రివైజ్ స్టోర్ ది ఎనర్జీ అండ్ రిలీజ్ ది ఎనర్జీ వెన్ రిక్వైర్డ్. అది మెయిన్గా కెపాసిటర్ యొక్క ఫంక్షన్. కెపాసిటర్ ఈజ్ ఏ స్టోర్స్ ఎనర్జీ అండ్ రిలీజ్ ఇట్ when required. కెపాసిటర్ ఏం చేస్తుంది, ఎనర్జీని స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసినటువంటి ఎనర్జీ మనకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు రిక్వైర్ చేస్తుంది. సో దీన్ని ఇది కెపాసిటర్ యొక్క ఫంక్షన్. సో కెపాసిటర్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఛార్జ్ అవుతుంది, ఏ విధంగా డిశ్చార్జ్ అవుతుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దాన్ని మనం ఏమంటున్నామంటే కెపాసిటర్ యొక్క ప్రిన్సిపుల్ అంటాం. ప్రిన్సిపుల్ ఆఫ్ ఏ కెపాసిటర్, ప్రిన్సిపుల్ ఆఫ్ ఏ కెపాసిటర్, కెపాసిటర్ యొక్క ప్రిన్సిపుల్ ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది. మనము ఇంతకుముందే చెప్పుకున్నాము ఏంటి కెపాసిటర్ అంటే, రెండు మెటల్ ప్లేట్లను తీసుకొని మెటల్ ప్లేట్ల మధ్య డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంచుతాం అనుకుంటాం. జనరల్గా ఈ మెటల్ ప్లేట్స్ ఏంటి, ఏ విధమైనటువంటి మెటల్ ప్లేట్స్ తీసుకుంటామంటే మెటల్ ప్లేట్స్ ఆల్వేస్ అల్యూమినియం మెటల్ ప్లేట్స్, అల్యూమినియం ప్లేట్స్. ఈ అల్యూమినియం ప్లేట్స్ మధ్య డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంచుతాం. మరి డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఏంటి కెపాసిటర్లో వాడేది, జనరల్గా యూజ్ చేసేటువంటి మెటీరియల్స్ నేను చెప్తున్నాను, మైకా, సిరమిక్, ఆయిల్, పేపర్, ఎయిర్. ఈ మెటీరియల్స్ని మనము కెపాసిటర్ లోపల డైఎలక్ట్రిక్స్ లాగా వాడతాం. ఓకే, ఇప్పుడు కెపాసిటర్లో ఏ విధంగా ఛార్జ్ అవుతుంది, ఏ విధంగా డిశ్చార్జ్ అవుతుంది అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ నేను రెండు మెటల్ ప్లేట్స్ని తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్నటువంటి మెటల్ ప్లేట్స్ని ఒక స్విచ్ కనెక్ట్ చేసి ఈ విధంగా బ్యాటరీ కనెక్ట్ చేశాను. ఏం చేశాను, రెండు అల్యూమినియం మెటల్ ప్లేట్లను తీసుకున్నా. ఈ రెండు అల్యూమినియం మెటల్ ప్లేట్లు ఒక స్విచ్ ఒక బ్యాటరీ తోటి నేను కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కనెక్ట్ చేసినటువంటి ఈ మెటల్ ప్లేట్లకి నేను ఒక ఇండక్షన్ కోసము ఏ ప్లేట్ ఏ ప్లేట్ బి అనేటువంటి నేమ్స్ పెట్టుకున్నాను, ప్లేట్ ఏ ప్లేట్ బి అనేటువంటి పేర్లు పెట్టుకున్నాను. ఇప్పుడు జరిగేది ఏంటిది, ప్లేట్ ఏ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి, ప్లేట్ బి వచ్చేసి బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయడం జరిగింది. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లెంగ్త్ లైన్ ఏదైతే ఉందో బ్యాటరీ పాజిటివ్ ప్లేట్, షార్ట్ లైన్ వచ్చేసి నెగిటివ్ ప్లేట్. సో ఏ విధంగా కనెక్ట్ చేసినా మనము పాజిటివ్ ప్లేట్ని ప్లేట్ ఏకి, నెగిటివ్ ప్లేట్ని ప్లేట్ బికి కనెక్ట్ చేసినాం. కనెక్ట్ చేయగానే జరిగేటువంటి యాక్షన్ ఏంటి, ఇప్పుడు ఎప్పుడైతే మనం స్విచ్ క్లోజ్ చేసినామో క్లోజ్ చేయగానే ఈ సర్క్యూట్ లోపల కరెంటు ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. కరెంటు ఫ్లో అవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, స్టార్ట్ అయిన తర్వాత కెపాసిటర్ మనకి ఏమవుతుంది, ఛార్జ్ అవుతుంది. ఈ ఛార్జ్ అయిన దాన్నే మనం ఏమంటున్నాం ఇక్కడ, కెపాసిటర్ ఈజ్ ఛార్జ్ అంటున్నాం. సో ఏ విధంగా ఛార్జ్ అయినది అనేది మనము డెప్త్గా కనుక అబ్జర్వ్ చేస్తే, ప్లేట్ ఏదైతే ఉందో నెగిటివ్ ప్లేటు ఏది ప్లేట్ బికి ఎలక్ట్రాన్స్ను సప్లై చేయడం జరుగుతుంది. ప్లేట్ బికి
ఎలక్ట్రాన్స్ ని సప్లై చేస్తది ఎందుకంటే ప్లేట్ బి ని మనము బ్యాటరీ యొక్క నెగటివ్ కు కనెక్ట్ చేసాం సో ఎప్పుడైతే ప్లేట్ బి కి ఎలక్ట్రాన్స్ సప్లై అయ్యనయో సప్లై అవ్వంగానే ఎలక్ట్రాన్స్ నెగటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ జనరల్ గా నేచురల్ గా చేసేటువంటి పని ఏంటంటే ప్లేట్ ఏ పైన ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని ఆపోజ్ చేస్తాయి ఆపోజ్ చేయగానే ఈ ఎలక్ట్రాన్స్ అన్నిటిని ఇక్కడ నెగటివ్ నుండి ఎలక్ట్రాన్స్ దూరంగా వస్తాయి సో ఇక్కడ ప్లేట్ బి ఏమవుతుంది మనకు ఆటోమేటిక్ గా పాజిటివ్ ప్లేట్ గా వస్తుంది ఎందుకంటే ప్లేట్ బి పైన ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ను ప్లేట్ ఏ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ను రిఫ్యూజ్ చేస్తున్నాయి రిఫ్యూజ్ చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ ను ప్లేట్ బి లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ను అట్రాక్ట్ చేయడం జరుగుతుంది సో అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ప్లేట్ ఏ నెగిటివ్ ప్లేట్ బి పాజిటివ్ గా ఉండి ఈ కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది ఈ విధంగా ఎప్పుడైతే కెపాసిటర్ ఛార్జ్ అయిందో దీన్ని డిస్కనెక్ట్ చేసి మనం ఎప్పుడైతే దీన్ని సర్క్యూట్ లోకి తీసుకొని కనెక్ట్ చేస్తున్నామో మళ్ళీ అగైన్ ప్లేట్ ఏ అండ్ బి ఎలక్ట్రాన్స్ వచ్చి ఇక్కడ పాజిటివ్ ప్లేట్ తోటి కంబైన్ అయ్యి కెపాసిటర్ డిశ్చార్జ్ కావడం జరుగుతుంది ఇది జనరల్ గా కెపాసిటర్ లో జరిగేటువంటి యాక్షన్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ కండిషన్స్ సో ఈ విధంగా కెపాసిటర్ వర్క్ చేయడం జరుగుతుంది.